చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోపలే జ్ఞాన జగీ హితనేణతి కోణి అవతార పండురంగా నమఠే విలే జ్ఞాని హారతి జ్ఞాన రాజా మహకైవల్య తేజ సేవితి సాధు సంత మనువేధల మాజ హారతి జ్ఞాన రాజా. సాయంకాలం వేళ హారతి శిరిడి వీధుల్లో వ్యాపించేది, ద్వారకామాయి నుంచి ప్రభవించి ఆ ప్రాంతమంతా ఆ జ్ఞానరాజు పరిమళాలతో రామజనార్దన స్వామి పాటతో ప్రతిఫలించేది. రామజనార్దనుడు జ్ఞానరాజు శిష్యుడు, ఆయన రాసిన పాటను ఎప్పుడైతే భక్తులు సేజారతిలో మహాభక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో, స్తుతిస్తారో, చదువుతారో, బాబా రెండు చేతులు జోడించి జ్ఞానరాజుకి నివాళులు అర్పించేవారు. ఆ దృశ్యం ఎంత సుందరమైందో, ఎంత అద్భుతమైనదో ఈ కలియుగావతారంగా చెప్పుకోదగిన దివ్యపురుషుడైన సద్గురు శ్రేష్ఠుడైన సాయినాథుడు కొన్ని వందల సంవత్సరాలు విపరీతమైన కరువు కాటకాలతో, దాడులతో, ఏమాత్రం ఆధ్యాత్మిక సంస్పర్శకు అవకాశమే లేని దుర్భరమైన బ్రతుకు తర్వాత మహాత్ములు ఉద్భవించిన కాలంలో ప్రభవించిన సత్పురుష శ్రేష్ఠులలో మరాఠా ప్రదేశంలో, విదర్భ దేశంలో ఉద్భవించిన వారిలో అగ్రగణ్యులలో చెప్పుకోదగిన వారు జ్ఞానేశ్వర మహారాజ్. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాత్ముల చరిత్రలు ప్రత్యేకంగా చెప్పుకుంటే జీవితమంతా సంఘర్షణ, అంతులేని వ్యధ, వేదన, కన్నీళ్ళు, అయినా అందులో ఆశాకిరణం లాంటి, జ్ఞానతేజం లాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగిన సత్పురుషులు అరుదుగా అక్కడక్కడా కనిపిస్తారు. కాలడిలో ఉద్భవించిన ఆర్య శంకరాచార్యులు ఒకరైతే, అదేవిధంగా ఆ ఒరవడిలో అతి చిన్న వయసులో దేహం కేవలం 21 సంవత్సరాలకే పరమపదాన్ని చేరిన పావనుడు, మొత్తం భారతదేశ చరిత్ర, ఆధ్యాత్మిక చరిత్ర రాస్తే తనదైన ఒక అధ్యాయాన్ని కటాయించుకోదగినటువంటి స్ఫూర్తిదాయకుడు జ్ఞానేశ్వరుడు. మన పాఠ్యపుస్తకాల్లో ఆయన గురించి చెప్పుకోవాలి. చల్లని వేళ పిల్లలకు ఆహారం పెట్టిన తల్లులు ఈ కథను గానం చేసుకోవాలి, చెప్పుకోవాలి. బిడ్డలకు మనం చదువుతాం అప్పుడప్పుడు. ఆయన తల్లి శివాజీ మహారాజుకి అద్భుతమైన వీరగాథలు చెప్పి ఆయన్ని వీరుడిగా తీర్చిదిద్దిందట. భారతదేశంలో ఉండే శ్రద్ధకు, సహనానికి, ఆధ్యాత్మిక స్ఫూర్తికి వయస్సుతో పనిలేదనేటువంటి భావనకు ఆయన జీవితం ఎంతో అద్భుతం. కానీ అడుగడుగునా బాధామయం, కష్టాలు, కన్నీళ్ళు ఏమాత్రం భారతదేశాన్ని, భారత జాతిని కుంగదీయలేకపోయావనేందుకు గుర్తు నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, ముక్తాబాయి మరో సోదరుడు, ఈ నలుగురి జీవితాలలో మనకు కనిపిస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే, ఈ December 3వ తేదీన కార్తీక బహుళ ఏకాదశి, ఈరోజే జరిగిన ఒక సంఘటనను తలుచుకున్నప్పుడల్లా గుండె గొంతుకలోకి వచ్చినట్టుంది. అది ఎప్పుడన్నా జరగని, ఎన్ని వందల వేల సంవత్సరాలు గడవని, ఎన్ని యుగాలు కాలగతిలో గడిచిపోని ఆ సంఘటన మాత్రం ఒకవైపు పరమాద్భుతం, పరమదివ్యం, ఎక్కడో గుండె లోపల, గుండె లోతులలో ఏదో కరిగిపోతున్న, ఆర్ద్రమవుతున్న భావన. సోదరులరా, అది మీతో పంచుకొనివ్వండి. అదేమిటంటే, సరిగ్గా ఇవాళే ఆ నలుగురు అన్నదమ్ములు, అక్క చెల్లి, ఒక చెల్లెలు, అన్నదమ్ములు, వాళ్ళ అన్నే నివృత్తినాథుడే వాళ్ళ గురువు,
వాళ్ళ గురువు కూడా దొరకలేదు, ఎవరు గురువుగా ఉండడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు చెయ్యని దోషానికి బలి అయిపోయినటువంటి జీవితాలు వారివి. అపారమైన జ్ఞానంతో, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించిన జన్మాంతర సంస్కారమైన తపస్సుతో, మొత్తం జాతినే ప్రభావితం చేయగలిగిన సామర్థ్యంతో ఉన్న జ్ఞానేశ్వరుడు సరిగ్గా ఇవాళే గురువైన తన అన్న అనుమతి తీసుకున్నాడు. అంతకు మునుపే ఆయన ఆసేతు సీతాచల పర్యంతం సాధ్యమైనంత వరకు పర్యటన చేసి వచ్చారు. పాదచారిగా వాళ్ళందరూ కలిసి వెళ్ళి పావనక్షేత్రాలు తమ పాదస్పర్శతో పునీతం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత తాను నిర్వర్తించవలసిన జీవన కార్యక్రమం పూర్తయిందని భావించారేమో. గురువు అన్న ఆయన అనుమతి తీసుకుని ఇవాళ సమాధిని సిద్ధం చేశారు. ఆ చిన్న తమ్ముడు 21 సంవత్సరాల చిన్న బిడ్డ, కానీ జ్ఞానంలో పరిపూర్ణుడు. తాను ఈ సృష్టిలో ప్రపంచంలో నిర్వర్తించవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసినవాడు. అన్నకు నమస్కరించాడు. చెల్లెలు, అంతులేని ప్రేమగల పసిపాప, అనంతమైన జ్ఞానానికి ఆమె వారసురాలు, పరమపావనమైన భక్తి శ్రద్ధలు గల విజ్ఞానవంతురాలు. భారతీయ ఋషి సంస్కారాన్ని అర్థం చేసుకున్న ఆ కుటుంబం ఆ చెల్లెలు గట్టిగా కావళించుకొని, అన్నా అని ఆర్తితో ఉంటే, లేదు నువ్వు సంతోషించాలి ముక్తాబాయి అని ఆ అమ్మాయికి ఓదార్పు చెప్పి కన్నీళ్లు దుడిచి ఆమె ముఖంలో చిన్న దరహాస రేఖ, భారతీయ ఋషీశ్వరులందరూ ఏం కోరారో అటువంటి అమృతపదానికి సాగిపోతున్న తన అన్నకు మౌన వీడుకోలు చెప్పింది ఆమె. చిన్న తమ్ముడు అంతే. అప్పుడు అన్నతో పాటు అన్న తన చేయి పట్టుకొని, తాను ఎక్కడైతే సమాధిగతుడై దేహత్యాగం చేయదలుచుకున్నారో ఆ స్థలానికి తీసుకెళ్లారు. పద్మాసనంలో కూర్చున్నాడు ఆయన. వెలిగిపోతున్న ముఖంతో, జాజ్వల్యమానమైనటువంటి అంతరంగంతో, భారతీయ ఆధ్యాత్మికత మొత్తాన్ని ప్రతిభాభాసంగా వెలిగింపచేయగలిగిన సంస్కారంతో ఆ కుర్రవాడు, తన మరణాన్ని ఎరిగినవాడు, దేహాన్ని పసం శిజీర్ణానియతావిహాయ నవాని కృష్ణాతి నరోపరాణి అని సామాన్యుడి విషయంలో నిజం. దేహాన్ని తృణప్రాయంగా విడిచి అనంతమైన అమృతత్వం వైపు సాగిపోయిన అమృతానుభవ ప్రదాత, భారతదేశానికి అమృతానుభవాన్ని గురించిన అక్షరరూపమైనటువంటి సంస్కారాన్ని ప్రబోధించిన ఆ అమృతానుభవ రూపి, సాయిచేత గౌరవంగా నమస్కారాన్ని పుచ్చుకున్నటువంటి జ్ఞానరాజు పద్మాసనంలో కూర్చుని ధ్యానస్థుడై అన్న దగ్గర నమస్కారపూర్వకంగా సెలవు తీసుకుని, ఆయన అన్నే కాదు గురువు కూడా, నివృత్తినాథుడి శిష్యుడైన వీడు అని ఎన్నో అభంగాలులో ఆయన ప్రస్తుతించారు. ఆయన రాసిన అభంగాలు మనం గన జాగ్రత్తగా గమనించగలిగితే మరాఠీ జనుల గుండెలలో, వాతావరణంలో భక్తి శ్రద్ధలను సుశోభితం చేస్తూ ఎక్కడి నుంచో అనంతలోకంలోంచి మనకి వినిపిస్తాయి. వాటికి మరణమే లేదు, అమృతానుభవమే. అటువంటి జ్ఞానరాజు మెల్లగా దేహం విడిచాడు. దేహం విడిచాడని తెలిసాక ఆ దేహాన్ని కర్పూరము, ఇతర పవిత్ర వస్తువులతో మూసివేశారు. ఇది ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడన్నా పూనాకు వెళితే, పూనా దగ్గరలోనే ఆలండి అనే ఊరుంది, ఇప్పుడు దాదాపు పూనాలో భాగమైపోయింది. ఆ ఆలండిలో ఉండే జ్ఞానేశ్వరుడి సమాధి కథ ఇది. ఎన్నో వందల సంవత్సరాలు గడిచాయి, కానీ అక్కడ సత్తపోనిధి అయిన ఆయన తపస్సు నేటికి ఎందరో వార్కరీ సంప్రదాయకుల్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు వార్కరీ జరుగుతున్న కాలం ఇది. ఈ చాతుర్మాస్యంలో ఎన్నో వేల మంది స్ఫూర్తిని పొంది భగవన్నామంతో పండరి వైపు, పవిత్ర క్షేత్రాల వైపు సాగిపోవటానికి ప్రేరక స్థలం నేటి జ్ఞానేశ్వరుడి సమాధి. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా దర్శించి నివాళులు అర్పించటం ప్రతి భారతీయ భక్తుడి విధి, కర్తవ్యం కూడా. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే నిజంగా మనం ఏమనుకున్నామంటే 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పుకుందాం అనుకున్నాం. కానీ ఆలోచించుకుని హృదయ విపంచిని భక్తితో మీటుకుంటూ గమనిస్తే, ఇది కొన్ని క్రమానుగతంగా కొన్ని రోజుల పాటు అప్పుడప్పుడు చెప్పుకొని వినటం బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి భగవంతుడు ఏం నిర్ణయించాడో
నిజంగా వీళ్ళ గురించి ఈరోజు స్థూలంగా చెబుతాను, తర్వాత మళ్ళీ వివరంగా కూడా కొన్ని రోజులు చెప్పుకుందాం. ఈ పిల్లలు వాళ్ళు ఉద్భవించేటప్పటికీ శాస్త్రము, ఆచారము, సంప్రదాయము అంటూ మొత్తం మన సమాజం అంతా రకరకాల ఆచార మౌఢ్యంతో కూడుకుపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు పరమపావనులు. వాళ్ళ తండ్రి, ఆయన ఎలాంటి వాడంటే విఠల్. ఆ విఠలుడు ఎప్పుడూ పరమాత్మ భక్తుడు, భగవదాదేశంతో పెళ్ళయింది. ఆయనకు వివాహం జరిగినటువంటి ఆ రుక్మిణి పరమపావనమైన స్త్రీమూర్తి. వాళ్ళిద్దరికీ అసలు నిజంగా అయితే పుట్టుకతోనే సన్యాసికి పెళ్లి చేసినట్లయింది. అతడెప్పుడూ ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఇప్పుడు ఆధునికుడు ఏ విధంగా అయితే సంపద సుఖము అంటాడో అతడు సన్యాసము, విరక్తి, త్యాగం అనేవాడు. సరే, ఒకరోజు భార్య గాఢ నిద్రలో ఉంది. నిద్రలో ఉండగా, నేను సన్యాసిగా వెళుతున్నా అన్నాడు. ఆమె అన్నది, సరే పో, అదే పోతా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అట్లా తిరిగి 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 చిట్ట చివరికి కాశీకి బయలుదేరాడు. శ్రీపాదస్వామి ఆశ్రమంలో సన్యాసాన్ని స్వీకరించేశాడు. మా ఇంట్లో వాళ్ళు అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇచ్చేశాడు అన్నాడు. చాలా కాలానికి ఆ శ్రీపాదస్వామి ఈ ఊరు వచ్చేప్పటికీ ఆ తల్లి నమస్కరించగానే ఆమెను ఆయన అద్భుతంగా ఆశీర్వదించాడు. ఏమని, అమ్మా పుత్రులతో సంతోషంగా వర్తిల్లవమ్మా అని. ఆమె పక్కు నవ్వింది. అయ్యా ఎందుకమ్మా నవ్వుతున్నావంటే, నా భర్త సన్యాస జీవనం సాగించాలనే కోరికతో కాశీకి వెళ్ళిపోయాడు. చాలా కాలమైంది. భర్త లేని నాకు, గుణశాలినైన నాకు, నాకు బిడ్డలు ఎక్కడ పుడతారు? ఇంతటి మహానుభావులైన మీ ఆశీర్వాదం వ్యర్థమైనందుకు బాధగా ఉంది అని. అమ్మా నా ఆశీర్వాదం, నా దీవెనలు వ్యర్థంగావు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళన్నారు. ఇంటికి తీసిపోయాక ఆ తల్లి, ఆ అమ్మాయి యొక్క తండ్రి అర్ఘ్యపాద్యాతులతో గౌరవించిన తర్వాత ఆయన మెల్లగా ధ్యానస్థుడై చూస్తే ఈమె భర్త తన ఆశ్రమంలో పనిచేస్తున్నట్టు తోచింది. చైతన్యుడు అతడి పేరు. వెళ్ళి అడిగాడు, ఏమో నువ్వు అతడివే కదా, అనుజ్ఞ తీసుకొచ్చావా అని. లేదు లేదు, నిద్రపోతుంటే అడిగి వచ్చేసాను అన్నాడు. అటైతే పోయి సంసార జీవనం గడుపు, ఈ విధంగా వివాహం చేసుకుని మధ్యలో వదిలి రాకూడదు అన్నాడు. అప్పటికి అతడి గొప్ప పరిపాకం వచ్చింది. సన్యసించిన తర్వాత దాన్ని విసర్జించి వచ్చి, సోదరులారా అతడు ఒక్క అబద్ధంగా అని చెప్పుంటే ఇప్పుడు సమస్య లేదు. ఏమని, నేను సన్యసించలేదు అని కానీ చెప్పి ఉంటే సమస్య లేకుండా పోయిండేది. కానీ అతను సన్యాసం తీసుకుంది నిజం, ఫలానా దగ్గర ఉన్నది నిజం, నా గురువు ఆజ్ఞను పాటించింది నిజం, వచ్చింది నిజం అని నిజం చెప్పి ఇబ్బందులు తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళు అక్కడే కట్టుబడ్డారు, అందుకే వాళ్ళు మహాత్ములయ్యారు. ఆ నేరానికి గురువు ఆజ్ఞను పాటించి సంసార జీవనం గడిపిన ఘనుడైన అతడు పడిన బాధలకు అంతు లేదు. ఆ ఆచారపరులైన వాళ్ళ దగ్గరకు పోయి, అయ్యా నా బిడ్డలకు ఏదైనా కావలసిన జీవన ఆధారాన్ని ఇవ్వండి, వాళ్ళకి చదువు చెప్పండి, వాళ్ళు నేర్పలేదు, ఊరి బయట ఎక్కడో అల్లాడిపోయేవారు. సరే పోనీ ప్రాయశ్చిత్తం చెప్పమని ప్రాధేయపడ్డారు. నీలాంటి పనికి ప్రాయశ్చిత్తం గ్రంథాల్లో లేదు పోమన్నారు. పుస్తకాలు వెతికి వెతికి, శాస్త్రాలు వెతికి వెతికి, చివరికి ఏం చేశారంటే, నలుగురు బిడ్డలు, మీరు గన మరణిస్తే మీ పిల్లలకు పరిష్కారం చెప్తామన్నారు. మరణం నా చేతిలో లేదు కదా, అట్టయితే కుదరదు, నువ్వు మరణిస్తే నీ బిడ్డలు మేము స్వీకరిస్తాం అన్నారు. అప్పుడు ఇంకా ఊపిరడక రాత్రి భార్యను అడిగాడు, ఏమే ఇదే పరిష్కారం అని. వాళ్ళు అన్నం పెట్టినా ఇదే పరిష్కారం అన్నారు వాళ్ళు. అయితే మహానుభావ, ఈ బిడ్డలంటే నాకు ఇష్టమే, కానీ అంతకంటే మీరంటే నాకు ఎక్కువ ప్రేమ గౌరవం, కాబట్టి మిమ్మల్నే నేను అనుసరిస్తాను. ఆ మాట అన్నప్పుడు ఆమె గుండె ఎంత పగిలిపోయి ఉంటుందో, ఎంత అల్లాడిపోయి ఉంటుందో మనసుండే ఎవరికైనా ఎప్పుడైనా అర్థమవుద్ది. అందుకని ప్రయాగకు వెళ్ళారు. బిడ్డల్ని ఊరి బయట చిన్న పాకలో వదిలి ఆ పసిబిడ్డను హత్తుకుని ముద్దు పెట్టి ఆ తల్లి శాశ్వతంగా నలుగురు బిడ్డలను వదిలి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ సువిశాలమైన ప్రయాగ త్రివేణి సంగమంలో వాళ్ళ దేహాలు లయించిపోయి ఉండాలి. లేచిన తర్వాత పెద్ద పిల్లవాడు ఊహన్నాడు కదా, అమ్మా నాన్న ఏం చేసుకుంటారో తెలిసింది, బ్రతుకెతుక్కుందాం అనుకున్నారు. ఇక అక్కడి నుంచి మొత్తం భారతదేశ చరిత్ర అంతా రాస్తే తీరని కష్టాలు పడ్డారు ఆ పిల్లలు. వాళ్ళకి ఎవ్వరూ సహకరించేవారు కాదు, భిక్షకు కూడా రానిచ్చేవారు కాదు. వాళ్ళ గ్రామ బహిష్కారం, కుల బహిష్కారం, అన్నీ బహిష్కారాన్ని భరించారు. కానీ వాళ్ళ జ్ఞానాన్ని ఎవరూ ఆపలేకపోయారు. అప్పుడు ఒకసారి ఒక విషయం జరిగి భగవంతుడి యొక్క ఆజ్ఞ వాళ్ళకు పనికి వచ్చింది. ఒకరోజు తల్లి తండ్రి బిడ్డలంతా కూడా నడుస్తున్నారు. నడుస్తూ నడుస్తూ ఒక అడవి దగ్గర వస్తున్నారు. అడవి దగ్గర వస్తుంటే ముందు తండ్రి ఒక చిన్న పాపను ఎత్తుకొని పోతున్నాడు, వెనక పెద్ద పిల్లవాడు, ఆ తర్వాత బిడ్డలిద్దరు తల్లి వస్తున్నారు. ఉన్నట్టున్న ఒక పులి అరుపు వినిపించింది. అందరూ కకావికలకి పరిగెత్తారు. అందరూ తీరాన్ని చేరారు కానీ నివృత్తి రాత్రులు కనిపించాల. ఎక్కడికి పోయాడు అనుకున్నారు వాళ్ళు. ఆ పిల్లవాడు కనిపించాల, పులి తినేసింది అనుకున్నారు. అతడు ఏమైంది, ఆ పులి నుంచి తప్పించుకుని అట్లా వెళ్ళేప్పటికీ ఒక దగ్గర ఎవరు అన్నారు. అక్కడుండే సాధువు రమ్మని ఆహ్వానించి, నీకోసమే నేను చూస్తున్నాను రమ్మని 4 రోజులు తన దగ్గర పెట్టుకొని ఆయనకి జ్ఞానప్రబోధం చేసి పంపించారు. 4వ రోజు తెల్లవారకు తలికే ఇంటి ముందు అలక్ నిరంజన్ అంటా చూస్తే తమ పెద్దవాడు నివృత్తి, ఆయన ఒక నాద సంప్రదాయాన్ని స్వీకరించి ఆ గురువు యొక్క ప్రబోధాన్ని స్వీకరించి వచ్చాడు. ఆ విధంగా అతనికి గురువుపదేశం లభించింది. అతడు ఆ క్రమంలోనే తన తమ్ముళ్లకు చెల్లెలికి గురువు అయ్యాడు. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ తండ్రి నుంచి తల్లి నుంచే చదువుకున్నారు, జ్ఞానం తెలుసుకున్నారు. ఆ విధంగా అప్పుడు ఆ అన్న అయిన గురువు ఈ పిల్లవాడిని ఆదేశించారు. ఏమని, మనం మొత్తం దేశమంతా ఆయన రాసే అభంగాలతో శ్రావ్యంగా పాడేవాడు జ్ఞానేశ్వరుడు. 2 ఆదేశాలు ఇచ్చాడు అన్న. ఒకటి, భగవద్గీత జనుల నోట గానం చేసుకునే అంత సుశ్రావ్యంగా రాయాలని జ్ఞానేశ్వరి ఉదయించింది. జనుల నోట భగవద్గీతా ధర్మం నాట్యమడింది. 2వది, అమృతానుభవం. ఆ పుస్తకం గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. అమృతానుభవం మరాఠీ భాషలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఎంత గొప్పదో ఒకరోజు ఒక 15 నిమిషాల పాటు దాని గురించి మళ్ళీ వివరించుకుందాం. అందులో కొన్ని మాటలను తిరిగి తెలుగు భాషలో చెప్పుకుందాం. అటువంటి అమృతానుభవం దిలీప్ చిత్రే అనే ఆయన చాలా విశేషంగా పరిశోధన చేసి రాసి ఉన్న విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ బాబా పరంగా చెప్పుకుంటే మరింత మధురంగా ఉంటుంది కనుక చెప్పుకుందాం. బాబా భక్తుడైన దాస్గను అమృతానుభవాన్ని మరాఠీ భాషలో రాయాలనుకున్నాడు. సరళంగా దాని వ్యాఖ్యానం రాయాలనుకున్నాడు. చాలా కష్టమైంది. ఎందుకనంటే తాను పొందినటువంటి జ్ఞానానుభవానికి అక్షర రూపం ఇచ్చి అందరికీ పంచాలనుకున్నాడు జ్ఞానేశ్వరుడు. దాన్ని ఎంతోమంది ప్రయత్నించని కష్టపడ్డారు. దాదా మహారాజ్ అని ఒక ఆయన దగ్గర పోయి దాస్గను అడిగాడు, అయ్యా నేను అమృతానుభవాన్ని గురించి వ్యాఖ్యలు. అయ్యో మహామహావాళ్ళే తలకిందులైపోయారు, నువ్వేం రాస్తావు, అది మామూలు వాళ్ళకు కుదరదు, ఎంతో వేదాంత ధర్మం పాండిత్యం ఉన్న వాళ్ళే తలకిందులైపోతున్న గ్రంథం ఇదని నిరుత్సాహపరుస్తారు. చివరికి బాబా దగ్గరకు వస్తాడు ఆయన. బాబా దగ్గరకు వచ్చి, మీరందరూ చదివి ఉంటారు బాబా చరిత్రలో, బాబాకు నమస్కారం పెట్టుకుని తన భావాన్ని మనోగతంగా చెప్పగానే ఒక గ్రంథ రచనా ప్రక్రియకు కృషి చేస్తాడు సిరిడీలో కూర్చొని. బూటి ఏదో ఒక సందర్భాన్ని పెట్టుకొని ఒక పెద్ద విశేషమైన ఎత్తున సీరా అనే ప్రసాదం తయారు చేయించి అందరికీ పంచుతున్నారు. ఈ దాస్గణును బూటి ఒక విషయంలో మందలించి ఉంటాడు. మందలించినందువల్ల అతనంటే సరిపడదు కాబట్టి అతను ఆ సీరా ప్రసాదాన్ని దాస్గణు తీసుకోలేదు. నిజంగా అమృతానుభవంలో అతనికి ఒక పెద్ద సందేహం ఉంది. ఆ సందేహం ఏమిటో చెప్పుకుందాం మళ్ళీ. ఆ సందేహం ఏమిటంటే, అంతటా భగవంతుడే ఉన్నాడు, మరి మనకు శత్రుమిత్రులు ఉంటారు కదా, ఆ భావాన్ని ఎలా అధిగమించాలి? మనకు ప్రపంచంలో తేడా కనిపిస్తుంటుంది, ఆ తేడాను ఎలా అధిగమించాలి అనే దగ్గర ఇంకా అతనికి సమన్వయం కుదరకుండా ఉంటుంది. అప్పుడు ఏం చేశా అంటే, సరే బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత, నిజంగా అయితే ఒక సంస్కృత విద్వాంసుడు
ఫలానా దాని గురించి నువ్వేమనుకున్నావు ఇది ఇలా అని చెప్పలాయన. బాబా ఏమన్నాడు, ఏం గాను ఆ రవకేసరి ప్రసాదం సీరా తిన్నావా అన్నాడు. సీరా అంటే రవకేసరి, తెలుగులో అయితే రవకేసరి, మరాఠీలో అయితే సీరా. లేదు బాబా, నాకు ఆయనకు తగు పడదు అందుకే తినలే అన్నాడు. ఎవరితో? అది తయారు చేయించిన బూటీతో. అప్పుడు వెంటనే బాబా అన్నాడు, ఎవరికి ఎవరిస్తున్నారు ఈ సీరా? ఏమిటి భుజించేవాడెవడు? ఎవరు తీసుకుంటున్నారు? కాబట్టి ఎవరిని శత్రువులుగా తలచవద్దు, వద్దు అనద్దు. ఎవరికెవరు శత్రువు? అంతా ఒక్కటే, అన్యం లేదు. శత్రుభావం విడనాడి ప్రసాదం స్వీకరించు అన్నాడు. ఆ మాటలు ఎక్కడో మనసంతా కదిలిస్తూ ముద్రితమైపోయాయి. వాటిని అతని ప్రమేయం లేకుండానే లోపల అనన్యమైన రీతిలో తొలిచి 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 అమృతానుభవ భావస్ఫూర్తిని అతనికి అనుభవగతం చేశాయి. అప్పుడు అతను బాబా యొక్క గొప్ప సామర్థ్యాన్ని గుర్తుపట్టాడు. అది ఏమిటంటే, ఈ ప్రపంచమంతా ఒక లీలా మానుష నాటకరంగం అనుకుంటే, ఈ నాటకరంగంలో అన్ని పాత్రలు అవే అయితే అప్పుడు ఎవరికెవరు శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి అనుకున్నారు. ఆ అమృతానుభవంలో చెప్పింది ఏంటంటే, అక్కడ ఏముందో మనం చెప్పుకుందాం. మనకు మరాఠీ రాదు గనుక తెలుగులో, జే తోచి చేత తోచి చెనావి చవావి తేవి హాచి బచే బచూవి గురు శిష్యత్వ నాందవి ఏసే నహి. ఇది జ్ఞానేశ్వరుడు రాసిన పదాలు. నిద్రించిన తాను జాగృతం అయ్యాడు, అదేవిధంగా గురు శిష్యులలో ఉన్నది తానొక్కడే. అని దానికి స్థూల అర్థం, ఈయనకు అర్థమైంది. ఇప్పుడు దాసగడు ఏం రాశాడంటే బాబా సాన్నిధ్యంలో, నిద్రించేవాడు జాగృతమయ్యేవాడు తానే, అక్కడ ఇంకెవరూ లేరు. రెండూ పరస్పర విరుద్ధావస్థలలో తానొక్కడే ఓలలాడాడు. ఈ విధంగా గురుత్వం శిష్యత్వం అనే రెండు అవస్థలలో సద్గురు ఒక్కడే తన అవతార కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. రెండు లేవు. రెండు లేనప్పుడు ద్వేషం లేదు, ఇష్టము లేదు, ప్రేమ మాత్రమే ఉంటుంది, ఒంటం మాత్రమే ఉంటుంది, అనన్యమైనటువంటి భావస్ఫూర్తి మాత్రం ఉంటుంది, బాబా ఉంటారు. అది అర్థమైంది దానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని చాలా అనన్య భావనతో అర్థం చేసుకుని ఆ తాత్విక భావస్ఫూర్తిని తన గ్రంథంలో రాయగలిగాడు. దాసుగను రాసింది అమృతానుభవ భావార్థమంజరి అని దానికి పేరు పెట్టాడు. అది చాలా బాగా వచ్చిందని అది చదివిన దాదా మహారాజ్ చూసి, నీకు ఇంకెవరి ఇది అక్కర్లేదు, నువ్వు బాగా రాయగలవు అని చెప్పి చెప్పినట్టు మనం వింటామన్నమాట. కాబట్టి జ్ఞానేశ్వరుడి యొక్క సద్గ్రంథమైన అమృతానుభవం, జ్ఞానేశ్వరి, ఈ రెండు పరమాద్భుతమైనటువంటి గ్రంథాలు. మరాఠీ చరిత్ర ద్వారా భారతీయ ఆధ్యాత్మిక యవనికలో నిలిచిపోయే అంశాలు. ఆ విధంగా వాళ్ళు నలుగురు పిల్లలు, వాళ్ళ జీవితమంతా మహాద్భుతమైనటువంటి ఇది అన్నమాట. అక్కడ వాళ్ళ తల్లిదండ్రి చనిపోయారు. చివరికి, ఇప్పుడన్నా మమ్మల్ని మీలో చేర్చుకోండి, మాకు కావలసిన రీతిలో జీవించే అవకాశం ఇవ్వండి, మీ ఊళ్ళో ఉండనివ్వండి, భిక్ష ఇవ్వండి అని అడుక్కుంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు పైఠన్ వెళ్ళి పైఠన్ నుంచి తిరిగి వచ్చి అక్కడ పండితుల చేత గనా ఏమాత్రం ఇబ్బంది లేదు, వీళ్ళని చేర్చుకోవచ్చు అని ఒక పత్రంగా తెచ్చారంటే చేర్చుకుంటామన్నారు అలాంటి గ్రామస్తులు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళితే వాళ్ళ కొంతమందికి నచ్చలేదు, ఏది వీళ్ళకి ఇలాంటిది ఇవ్వడం. సరే, అందరినీ బ్రతిమిలాడారు అయ్యలారా, దీనంగా బ్రతిమిలాడారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత జ్ఞానేశ్వరుడు మహాజ్ఞానశాలి చెప్పాడు, భగవంతుడు సర్వాత్మన సర్వదా అంతర్లోనూ ఉన్నాడు అని వేదం ప్రతిపాదించింది. కాబట్టి అంతట్లో ఉండే ఆత్మరూపమైనటువంటి పరమాత్ముని దృష్టిలో పెట్టుకుని మీరు మమ్మల్ని ఈ విధంగా కాపాడవలసిందంటూ ఆ సభలో ఆయన, మేము సన్యాసి పుత్రులో అంటాడు. అనగానే వాళ్ళు, సన్యాసి పుత్రులు ఎలా ఉంటారు, ఉంటే అతడు సన్యాసి ఎలా అవుతాడు, ఇలా మాట్లాడితే భగవంతుడు ఆ తేడాలనేమి వేద ప్రతిపాదితంగా చెప్పలేదు కదా అంటే, అయితే అందరిలో దేవుడు ఉన్నాడంటావా, అయితే అందరిలో ఉంటే ఒకడు దున్నపోతును తీసుకొస్తుంటాడు, ఈ దున్నపోతులో ఉన్నాడా, నువ్వు వేదం చెబుతున్నావు, ఆ దున్నపోతు చేత చెప్పి చూద్దాం. అంతవరకు లీలలు చేసి ఎరుగడు, అక్కడే మొదటి లీల. అది కేవలం జ్ఞానేశ్వరుడు చేసింది కాదు,
అతడి అంతర్మథనంలో పడిన తీవ్రమైన క్షోభలోంచి, తపోనిష్టలోంచి పుట్టుకొచ్చినది. ఆయన వెంటనే దాన్ని అట్లా చూసి చెప్పమన్నాడు, నాతో నువ్వు కూడా పలుకు అని. చెప్పగానే ఎన్నో జన్మల ప్రజ్ఞ మేల్కొంది. మేల్కొని ఆ జంతువు, ఆ దున్నపోతు అక్కడుండే మానవుల కంటే మెరుగ్గా వేదం ఓంకారంతో ప్రారంభించాడు. ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్పాడు, ఓం అగ్నిమీళే పురోహితం అని. జ్ఞానేశ్వరుడు చెబుతుంటే అది చెప్తోంది. ఆ మంత్రం మొదటి మంత్రం మొత్తం చెప్పింది, అగ్ని సూక్తం మొత్తం. ఆశ్చర్యపోయి కాళ్ళ మీద పడ్డారు. ఇక జయపత్రిక అవసరం లేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆ క్రమంలో వాళ్ళు సమాజాన్ని ఎంతగానో ఆధ్యాత్మిక స్ఫూర్తితో ప్రభావితం చేసిన విశేషమైనటువంటి మహానుభావుడు, రెండు చేతులెత్తి సాయి ప్రతినిత్యము నమస్కరించిన జ్ఞానపూర్ణుడు జ్ఞానేశ్వరుడు, ఆ నలుగురు పిల్లల్ని, ఆ కుటుంబాన్ని మనం తలుచుకుంటే మూఢాచార పరాయణత్వంతో మన సమాజం ఎంతగా కూర్నిల్లి క్షోభించిందో ఆలోచించవచ్చు. కానీ అందులో గెలిచి విజయపు బావుట ఎగరవేసిన వారు ఆ బిడ్డలంతా. కాబట్టి జ్ఞానేశ్వరుడి పాదాలకు, నివృత్తినాథుడి సాన్నిధ్యానికి, ముక్తాబాయికి, వారి మరో సోదరుడికి, వీరందరికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రణామాంజలి ఘటించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. అది సాయి సంతోషిస్తారు, మాస్టరు దాన్ని ఆశీర్వదిస్తారు. వారందరికీ ప్రణామాంజలి. మీకు నమస్కారం. ప్రస్థానం సెలవు.